ఓ విశ్వాసులారా, ఇస్లాంలో పూర్తిగా రండి అంటే కేవలం నమాజ్ చదువుకొని నేను ముస్లింలు అనుకుంటే, కేవలం టోపీకి అడ్డం పెట్టుకుని నేను ముస్లిం అనుకుంటే కాదు కాదు, పూర్తి జీవితం అంతా కూడా ఇస్లాం చెప్పినట్టుగా బ్రతికితే అప్పుడు మనం పూర్తిగా ఇస్లాంలో వచ్చినట్టు, అప్పుడు మనం పూర్తిగా ఇస్లాంలో వచ్చినట్టు. సోదరులారా, సోదరీమణులారా, ఈ రోజున మనం నమాజులు చదువుతున్నాం కానీ ఆచరణ విషయంలో కొన్ని కొన్ని విషయాల్లో ఇస్లాంకి విరుద్ధమైన పనులు చేసేస్తున్నాం. ఎక్కడ చేస్తున్నాం? సమాజంలో ఎక్కువగా ఎక్కడ తప్పు జరుగుద్ది అంటే, పెద్ద పెద్ద కబుర్లు చెప్పేవాళ్ళు ఎక్కడ భయ్, అబ్బే రాళ్ళ అనంతపురం కాదు, ఏ అనంతపురం చూసుకున్నా ఏ ప్లేస్లో చూసుకున్నా మా అబ్బాయికి ఏం వద్దండి, మీ అమ్మాయికి ఏం పెట్టుకుంటారో పెట్టుకోండి అంట. ఏంటి భయ్, తెలివితేటలేంటి, తెలివితేటలేంటి, మా అబ్బాయికి ఏం పెట్టద్దండి, మీరు మా ఓడికి దేవుడు చాలా ఇచ్చాడు, మీ అమ్మాయికి ఏం వేసుకుంటారో వేసుకోండి, అంతేసినా మీ అమ్మాయికే ఉంటుంది. ఇది ఇండైరెక్ట్గా అడుక్కోవడం, డైరెక్ట్గా కాకుండా, ఎలాగా ఇండైరెక్ట్గా. దరిద్రం మరియు బాధాకరమైన విషయం ఏమిటంటే, అల్లా క్షమించుగాక, కొంతమంది ఎలా అయిపోయారంటే పిల్లలు మారుతున్నారు. అమ్మ ఆ కట్నం ఎందుకే, ఆ దరిద్రం మనకెందుకే బాబా, ఆ కట్నాలు ఉంటాయా ఏడుపుతాయా, 1 లక్ష 2 లక్షలు తీసుకుంటాం ఉందనుకుంటారు. ఇదో మాట మళ్ళీ, ఎందుకు అనుకుంటారో మనం చెప్పడం బట్టి ఉంటుంది, మనం అలాంటి సంబంధం చూసుకోవడం బట్టి ఉంటుంది. కొద్ది మంది ఉంటారో, కొద్ది మంది అంటారు కరెక్టే, ఆ లేదో అన్నారని చెప్పి మనం ఈ హరాంలోకి వెళ్ళకూడదు కదా. పెద్ద పెద్ద గడ్డాలు పెట్టుకొని, పెద్ద పెద్ద టోపీలు పెట్టుకొని, పెద్ద పెద్ద జుబ్బాలు వేసుకొని, వాళ్ళ అబ్బాయిని ఏదో దీనిపరంగా పెంచాడు కదా, మా కూతురు కూడా ఏదో మదర్సాలో చదువుకుంది, దీనిపరంగా చదువుకుంది కదా, కట్నం తీసుకోకుండా సున్నత్ పద్ధతిలో పెళ్లి చేసుకుంటాడేమో అంటే, మా అబ్బాయికి ఏం పెట్టకరా, అబ్బాయి మీ అమ్మాయికి ఏదో పెట్టుకో, అల్లా క్షమించుగాక. సోదరులారా, సోదరీమణులారా, ఈ కట్నం అనేది గనక మనం అంతము చేయకపోతే మన ఇళ్లలో ఆడపిల్లల జీవితం నాశనమైపోద్ది, నాశనమైపోద్ది. అల్లా దేవుళ్ళు, ఈ రోజుల్లో కూడా కొంతమంది ఇలా ఉన్నారు, అల్హమ్దులిల్లా స్వయంగా వాళ్ళ పెళ్లిలో నేను వెళ్ళాను, ఒక్క రూపాయి కూడా కట్నం తీసుకోకుండా కట్టు బట్టలతో ఆడపిల్లలు తీసుకున్న వాళ్ళు ఉన్నారు అల్లా దేవుళ్ళ ఈ రోజుల్లో కూడా. ప్రభు మంచోడు, మహానుభావుడు, అల్లా బరకత్ వాళ్ళకి అలాగే చూపిస్తున్నాడు కూడా, ఆ శుభాలు అల్లా వాళ్ళకి అలాగే చూపిస్తున్నాడు కూడా. సోదరులారా, సోదరీమణులారా, మనం ఏం చేయాలంటే, ఇస్లాం అంటే కేవలం నమాజు టోపీ గడ్డం జుబ్బా కాదు, పూర్తిగా అల్లా మరియు అల్లా యొక్క ప్రవక్త చెప్పిన మార్గంలో మనం బ్రతకడాన్నే ఇస్లాం అంటారు. ఇప్పుడు నమాజ్ చదువుతున్నాడు ఒక మనిషి, ఉపవాసాలు ఉంటున్నాడు, దాన ధర్మాలు చేస్తున్నాడు, తల్లి కూడాడు కనుక ఏడుస్తున్నాడు, ఏమనాలి ఆయన్ని,